హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారు చూసారా, బతుకమ్మ అమ్మవారు. నిన్న అలంకారము మంచు కొండల్లో అమ్మవారు అన్నమాట, చాలా బాగుంది. అదీగాక నిన్న స్పెషల్ ఏంటంటే, మేము కొత్త యూనిఫామ్ వేసుకున్నాము. మాకు కోలాటానికి యూనిఫామ్ అనేది ఉంటుందండి. ఇంకా ఆల్రెడీ 2-3 శారీస్ ఒక యూనిఫామ్ లాగా పెట్టుకున్నాము. మళ్ళీ పండగ కదా, కొత్త శారీ తీసుకుందామని చెప్పేసి అందరం 40 మెంబర్స్ కలిపి ఒకే శారీ తీసుకున్నామన్నమాట. చాలా కోలాహలంగా ఉంది. అసలు నిన్నైతే డైలీ నవరాత్రుల్లో కూర్చొని చూసే వాళ్ళకంటే నిన్న అసలు ఎంత మంది కూర్చున్నారంటే మా ప్రోగ్రాం చూడటానికి, అసలు వేరే వేరే ఏరియాల నుంచి వచ్చారు. కొంతమంది అయితే వాళ్ళ చుట్టాలను పొరుగుల నుంచి పిలిపించుకున్నారు. చాలా బాగా జరిగింది. ఇంక మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు, మెయిన్ మెయిన్ పాయింట్సే పెట్టాను. వీడియో కొంచెం లెంతీగా ఉంది. ఇంకోటి ఏంటంటే, మేము పాటలు అయి పాడతాము కోలాటానికి, బ్యాక్గ్రౌండ్ పాటలు అయి వస్తాయి కదండి, అది మీకు కొంచెం బోర్గా ఉన్నా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి. ఓకే, మీకేమైనా కొంచెం పనున్నా చేసినా ఏం చేస్తారంటే పక్కన వీడియో పెట్టేసేసి మీ పనులు చూసుకోండి. ఆ వీడియో మేము పాటలు, ఆ పాటలు కానీ కోలాటం పాటలు కానీ ఆ వైబ్రేషన్స్ అంతా మన ఇంటికి చక్కగా వ్యాపిస్తాయి అన్నమాట. మనం అలా కూర్చొని అన్ని పాటలు అంటే మనం పాడలేము. ఇలా మీరు పెట్టుకున్నారనుకోండి, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా మన ఇంటికి వస్తాయి. ఇది ఒక మాత్రం మర్చిపోవద్దు. మీరు చక్కగా ఫోన్ ఆన్ చేసేసి పక్కన పెట్టండి. ఆ పాటలన్నీ ఇల్లంతా అందరూ కూడా వింటారు. మీ ఇంట్లో వాళ్ళు వింటూ పనులు చేసుకుంటుంటారు. ఇదిగోండి, పిల్లలు కూడా చూసారా, చక్కగా ప్లెయిన్ శారీస్ కట్టుకున్నారండి. పిల్లలందరూనేమో ప్లెయిన్ శారీస్ కలర్ చేంజ్గా కట్టుకున్నారు. ఒకళ్ళు ఇద్దరు సేమ్ కలర్స్ తీసుకున్నారనమాట. పిల్లలు కూడా భలే ముచ్చటగా రెడీ అయ్యి వచ్చారు. చూడండి ఎంత నవ్వుతూ భలే ఉన్నారు కదా. మీరు మాత్రం అదిగోండి, మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి ఇదిగో అంద వేలో ఉంది. ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత మా అమ్మాయి వచ్చింది, చిన్న అమ్మాయి వస్తుంది దారిలో ఉంది. అమ్మాయిని కూడా చూపిస్తాను. పెద్దలు పిల్లలు అసలు వెనక కళ్యాణ మండపం దగ్గరికి వచ్చామండి. అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్దాము. కర్రలు కూడా అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకుందాం. మేము స్టిక్స్ కూడా కొత్తవి తీసుకున్నాము. కోలాటం స్టిక్స్, కొత్త యూనిఫాము, కొత్త స్టిక్స్, అందరం డిఫరెంట్గా రెడీ అయ్యాము. పిల్లలు కూడా అమ్మో శారీస్ అని అనకుండా చక్కగా ఓకే ఆంటీ అని చెప్పేసి చెప్పిన వాళ్ళు చెప్పినట్టుగా చక్కగా పిల్లలు వడ్రానాలు శారీస్ చక్కగా చంపసరాలు. పిల్లలు కూడా భలే చూడముచ్చటగా చక్కగా రెడీ అయ్యారు. పెద్దవాళ్ళు కూడా వేసుకొచ్చిన వాళ్ళు చక్కగా పూల జడలు వేసుకొచ్చారు, ముత్యాల జడలు వేసుకొచ్చారు. నేనైతే ముత్యాల జడ వేసుకొచ్చానండి. తప్పకుండా మీరు ఇలా ఈ వీడియో అంతా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎక్కువ మెయిన్ మెయిన్ పాయింట్స్ పెట్టాను. తప్పదు, మేము ఫస్ట్ పారాయణం చేసాము. పారాయణం అంటే పాటలు పాడాము ఒక 3-4, ఆ పాటలు ఉంచాలి. నెక్స్ట్ కోలాటము 3 బ్యాచ్లుగా వేసామండి. అందరూ అంటే స్టేజ్ మీద పట్టరు కాబట్టి నేర్చుకునే కొత్త వాళ్ళు పెద్దవాళ్ళు ఒక బ్యాచ్గా వేశారు. నెక్స్ట్ పాత వాళ్ళు కొంచెం సీనియర్స్ వాళ్ళు ఒక బ్యాచ్గా వేశారు. ఈ పిల్లల గ్యాంగ్ ఉంది కదా, పిల్లలు ఒక బ్యాచ్గా వేశారు. అట్లాగే ఉంటాం చెప్పండి. ఇప్పుడు ఒక బ్యాచ్ని తీసానుకోండి, అది మమ్మల్ని తీయలేదు. పాప ఎవరికి వాళ్ళు చూసుకోవాలనిపిస్తుంది, అందుకని ప్రతి బ్యాచ్ని తీశాను. ఇప్పుడు ఆ బ్యాచ్ వాళ్ళ చుట్టాల వాళ్ళకి వాళ్ళకి పెట్టుకోవాలి. ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు వీళ్ళ చుట్టాలకి వీళ్ళు చూసుకుంటుంటారు. అందుకని ప్రతి బ్యాచ్ వాళ్ళని నేను చక్కగా వీడియో తీశాను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. అదిగోండి, పిల్లలు అందరూ మా మిస్తో ఫోటో దిగారు. పెద్దవాళ్ళం అందరం మేము ఒక ఫోటో దిగాం. ఇంకా దొడ్డి దొరుకుతున్నారు, అదే చూడండి. Oh.
పెట్టండి, బాగుంది, అలా పెట్టండి, పెట్టండి, వస్తున్నా వస్తున్నా వస్తున్నా, ఈ లైన్ అయిపోతాయి, వస్తున్నా వస్తున్నా. Thank you.
Thank you.
Thank you.
Bye.
Thank you.
Thank you.
ಗಂಗುರವ ಸಾರಿ ಅಯ್ಯ ಡಿಂಗರಿಗರೆಲ್ಲರೂ.
Thank you.
పిల్లలందరూ చక్కగా ఇంకా మా మిస్తో వీడియోలు దిగుతున్నారు. చక్క భలే కలర్ఫుల్గా ఉన్నారు కదండి. చక్క రంగురంగు శారీస్ కట్టుకుని చిన్న చిన్న పిల్లలు చక్కగా చక్క ముస్తాబై పెళ్ళి కూతురులాగా భలే చక్కగా వచ్చారు. అసలు మాకంటే మా పెద్దోళ్ళకంటే పిల్లలది బాగా హైలైట్ అయిందండి. బాగుంది అసలు. పాపం చీరలు కట్టే ఏజ్ కాదు, కానీ చాలా ఓపిక్గా మెడ నడుంకి వడ్రానాలు చక్కగా రెడీలు అయ్యి చేసి. కొంతమందికి ఎగ్జామ్స్ టైం, కొంతమంది 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, కొంతమంది కొంచెం జాబ్ ప్లానింగ్లో ఉన్నారు. అయినా కూడా అవన్నీ కొంచెం లెక్క చేయకుండా అమ్మవారి ఆశీస్సులు అందుతాయి మనకి ఇలా ప్రోగ్రామ్స్ చేస్తాయి అని చెప్పి చాలా ఓపిక్గా నేర్పుగా చాలా ఎంతో ఉత్సాహంతో పిల్లలందరూ చక్కగా పాల్గొన్నారు. మీరు కనుక పిల్లల్ని బ్లెస్ చేయాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, మీ ఇంట్లో పిల్లలున్నా పిల్లలకి చూపించండి, మీ చుట్టాలూరి ఇంట్లో మీ ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లలున్నా కూడా ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. చూడండి పిల్లలు కూడా ఎంత బాగా చేస్తున్నారు, మీరు కూడా ఇలా నేర్చుకోవాలి, ఇలాగా చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి అని చెప్పి అలా వాళ్ళకి మోటివేట్ చేసినట్టు ఉంటుంది. మనం ఈ వీడియోని ఫార్వర్డ్ చేసినట్టు ఉంటుంది. తప్పకుండా మీరందరూ ఈ వీడియోని పంపిస్తారని అనుకుంటున్నాను. మధ్యలో చిన్న కాపీరైట్ ప్రాబ్లం వచ్చిందండి నాకు, పాపం కొంతమందికి పంపించాను. దాదాపు వీడియో చాలామంది చూశారు. ఈ బిట్ దగ్గర కొంచెం అమ్మవారి సాంగ్ అనేది వచ్చింది, అది మేము అబ్జర్వ్ చేసుకోలేదు. మేము ఇంకంతా 1-4 సార్లు అబ్జర్వ్ చేసే పెట్టాము, కానీ 100 మెంబర్స్ చూశారు. చూసినాక మాకు కాపీరైట్ అని పడింది. ఎందుకు కాపీరైట్ అని వచ్చిందా అని చెప్పేసి డెప్త్లోకి వెళితే ఈ బిట్ వరకు అమ్మవారి సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఆ లైటింగ్ వాళ్ళు పెట్టారంట, నేను అది గమనించలేదు. ఇంకది ఆ బిట్ వరకు మళ్ళీ డిలీట్ చేసేసి పాపం పెట్టిన వాళ్ళందరికీ డిలీట్ ఎవ్రీవన్ అని కొట్టాను. ఇంక అందుకని ఇంతవరకు ఈ బిట్ వరకు నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. తప్పకుండా మీరందరూ మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని, బ్లెస్ చేస్తారని, లైక్ రూపంలో బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఒక్క పాటకి నేను ఆడియో పెట్టట్లేదండి, ఎందుకంటే ఇది మేము రికార్డు చేసిన పాట అనమాట, ప్రైవేట్ సాంగ్. మాకు మళ్ళీ మా వీడియో మొత్తానికి కాపీరైట్ వచ్చేసిద్ది, అందుకని మీరు కొంచెం గమనిస్తారని అనుకుంటున్నాను. కాపీరైట్ వచ్చిందనుకోండి ఈ వీడియో మొత్తం మాకు వేస్ట్ అయిపోయిద్ది. అందుకని అది ఏ పాటకు వేసామో చెప్తాను. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జగణపయ్య శరణు గణేశ శరణమయ్య, ఆ పాటకు వేసామన్నమాట. స్టెప్స్ మాత్రం బాగా కుదిరినాయి, అందులో రికార్డింగ్ చేసిన పాట కదా, మ్యూజిక్ అదంతా ఉండి నీట్గా వచ్చింది. నేనంత కాకపోతే మీకు ఈ పాట మీరు ఈ వీడియో పాటతో చూడాలి, స్టెప్స్తో రెండూ కలిపి చూడాలి అనుకుంటే నేను ఈ పాట వరకు సపరేట్గా యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను. షార్ట్స్లో అయితే మాకు కాపీరైట్ రావండి, వీడియోలో అయితే కాపీరైట్ వస్తుంది. చాలా బాగున్నాయి స్టెప్స్ కూడా, నేను కంపల్సరీ పెడతాను. ఇంకందుకని ఈ పాట అయ్యే వరకు ఆడియో నేను మాట్లాడతాను, కొంచెం ఓపిక్గా వినండి, స్కిప్ మాత్రం చేయొద్దు. ఇంకా శారీస్ విషయానికి వస్తాము. శారీస్ చాలా బాగున్నాయి కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. విజయవాడలో తీసుకున్నామండి. మా మేడము సొల్లేటి శైలజ గారు, మా సెక్రటరీ కనమల్లపూడి లక్ష్మీ గారు వీళ్ళిద్దరు వెళ్ళి విజయవాడ వెళ్ళి సెలక్షన్ చేశారు. ఆల్రెడీ మేము ఫోన్లలో మామూలుగా వీళ్ళు ఆల్రెడీ 2-3 షాప్స్ ఫోన్లలో చూసి అబ్జర్వ్ చేసి ఆన్లైన్లో ఫస్ట్ బుక్ చేసుకుందాం అనుకున్నాము. ఆన్లైన్లో బుక్ చేస్తే మళ్ళీ క్లాత్ ఎలా వస్తుందో, అది ఒకళ్ళు ఇద్దరిది కాదు కదండి. ఏ ముందులే పక్కన పెట్టేసేచ్చి నచ్చితే కట్టచ్చు, లేకపోతే లేదనుకోవడానికి. 4 కూడింది కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి తీసుకునే శారీ అని చెప్పి వాళ్ళు అనుకొని చక్కగా వాళ్ళు శ్రమ పడకుండా, శ్రమ అనేది కూడా అనుకోకుండా ఒకరోజంతా కేటాయించారు ఈ శారీస్కి. విజయవాడ వెళ్ళారు ఓపిక్గా. విజయవాడ వెళ్ళి ఒక 4-5 షాప్స్ తిరిగి అందులో దీంట్లో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లైన్లో లెఫ్ట్ సైడ్ సెకండ్ భాగ్యలక్ష్మి అని చెప్పేసి తను విజయవాడలో ఆఫీస్లో చేస్తారు, తను కూడా లోకలే కదా అని చెప్పేసి తను కూడా ఒక 4-5 షాప్స్ చూపించి అట్లాగా వీళ్ళ ముగ్గురు 4-5 షాప్స్ తిరిగి మొత్తానికి సెలక్షన్ మంచిగా సెలక్షన్ చేశారు. 1-2 శారీస్ సెలెక్ట్ చేసి గ్రూప్లో పెట్టారు, ఫైనల్గా ఇది తీసుకున్నారు. చూసిన వాళ్ళందరూ బాగుంది అన్నారు, చాలా కలర్ఫుల్గా, కలర్ కాంబినేషన్ బాగుంది. మెయిన్ స్టేజ్ మీద ఎక్కితే ఈ కలర్ ఏంటంటే చిన్న చిన్న ఏజ్ వాళ్ళకి పెద్ద ఏజ్ వాళ్ళకి కొంచెం కలర్ తక్కువ ఉన్నా కొంచెం కలర్ ఉన్నా ఎవరికైనా సెట్ అయిపోయింది. మంచి శారీ సెలెక్ట్ చేశారు మా గ్రూపు మేడము గారు, సెక్రటరీ గారు కానీ ఇది మాత్రం వాళ్ళని బాగా అభినందించాలి. రేటు రీజనబుల్గా తీసుకున్నారు, క్లాత్ బాగుంది, కలర్ బాగుంది,
అసలు స్టేజ్కే అందం వచ్చింది. ప్రతి సంవత్సరం వేసేదానికంటే ఈ సంవత్సరం మేము వేసింది మాత్రం చాలా హైలైట్ అండి. అందుకనే మీరందరూ కూడా ఈ గ్రూప్ని, ఇంకా అవ్వలేదండి, ఇంకో ఫైనల్ పాట ఉంది దీని తర్వాత. ఈ వీడియో మాత్రం మీరు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ నైబర్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ కోలాటం వేసేవాళ్ళు కూడా, మా గ్రూప్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, మనం ఒకళ్ళం మనం కనపడి మన ఇంట్లో వాళ్ళని చూసుకోవటం కాదండి, మీరు వేస్తున్నట్టు మీ చుట్టాలలో కూడా తెలియాలి కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఓ తిని కూడా పార్టిసిపేట్ చేసిందా, ఇంత బాగా వేసిద్దా, అవునా ఇంత టాలెంట్ ఉందా తినలో అని చెప్పేసి మిమ్మల్ని మీ వాళ్ళు కూడా అనుకోవాలి కాబట్టి. మీకు ఎవరెవరు సర్కిల్ ఉన్నారో, ప్లస్ మీకు గ్రూప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్స్లో షేర్ చేయండి, మీ సర్కిల్ అందరికీ షేర్ చేయండి. మీ పిల్లలు ఉంటే మీ పిల్లల ఫ్రెండ్స్, కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీ పిల్లల ఫ్రెండ్స్కి అట్లా అందరికీ షేర్ చేయండి. చాలా బాగా వచ్చింది వీడియో, మొత్తం బాగుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తున్నారు, దాన్ని మాత్రం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ప్రతి, ఫస్ట్ నేను చెప్పినట్టు ప్రతి బ్యాచ్ని తీయాలి, వాళ్ళకి అనిపించింది అయ్యో మేము కనపడాలి, ఫోన్లో కనపడాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే కొంచెం అప్డేట్ టీవీలో అయితే వాటిలో పెట్టేసుకుంటున్నారు ఈ లింకు, చక్కగా టీవీలో ఇంకా బాగా కనపడిద్ది, అలా మేము మా టీవీలో కనపడాలి అని చెప్పి ఎవరికి వాళ్ళకి కోరుకుంటుంది. అందుకని ఎవరిని తీయకుండా ఉంటాం చెప్పండి, అందుకని అందరినీ తీయాల్సి వచ్చింది. ప్లస్ అందుకనే వీడియో కొంచెం లెంతీగా ఉంది. ఈ పాట ఏంటంటే ఐగిరి నందిని, ఆ పాట అది కూడా మేము రికార్డు పెట్టామండి, దానికి కూడా కాపీరైట్ వస్తుందని చెప్పేసి. అది కాక స్టేజ్ మీద మాకు ఇంక అప్పటికే మాకు 11 అయిపోయింది, ఇంకా స్టేజ్ మీద ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ ఉంటుంది కదా, టోకెన్స్ లక్కీ డిప్ అయి తీస్తుంటుంటారు కదా, ఇంకా కమిటీ మెంబర్స్ ఇంకా స్టేజ్ దగ్గరికి వచ్చేసారు, ఇంకా మేము ఇంకా వెనక్కి వచ్చాము. ఈ ఒక్క పాటతో మాకు ఇంకా క్లోజ్ అయిపోయింది, ఈ ఒక్క పాట పాడదాం అమ్మవారిది, అది కాక దసరా నవరాత్రులు కదా అమ్మవారి పాట పాడదామని చెప్పేసి ఈ పాటతో ఫైనల్ చేస్తున్నామన్నమాట. స్కిప్ చేయొద్దు, ఇంకొక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంటుంది అంతేను. ఇంకా 11 కూడా కాదండి, 11:30 అయిపోయింది. ఇంకా పాపం ఆ కళ్యాణ మండపం వాళ్ళు కూడా ఇంకా నించున్నారు, ఇంకా లైట్స్ కూడా ఆఫ్ చేసి ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మా మాట కాదనలేక పాపం ఓపిక్గా నించున్నారు. ఇంకా అందరూ ఒక మెయిన్ వాళ్ళు కూడా ఒక 2 పాటలు కొత్త పాటలు మేము ట్రై చేసామన్నమాట, ఆ కొత్త పాటలు కూడా వేసేస్తే ఇంకా ఈ సంవత్సరానికి అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా ఇంకొంచెం ఇంకా ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి ఈ సంవత్సరానికి మాత్రం అనుకున్న దానికంటే చాలా చాలా ఎక్సలెంట్గా జరిగిందండి. అందరు చక్కగా, మిషన్ వాళ్ళు కూడా చక్కగా మాకు టైంకి బ్లౌజెస్ ఇచ్చారు, మేము అందరం చక్కగా అందరు చక్కగా రెడీ వచ్చారు చూడండి. అటు పిల్లలు పెద్దలు పిల్లలు కూడా ఆఖరికి. ఇంకో మెయిన్ హ్యాపీ పాయింట్ ఏంటంటే, నిన్న సండే కాబట్టి చక్కగా జెంట్స్ అందరూ కూడా వచ్చారు చూసుకున్నారు. పిల్లలు, కాలేజీలు లేని వాళ్ళు, కాలేజీ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళ దగ్గర వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. రోజుటి మీద చూసే ప్రోగ్రాము, చూసే ఆడియన్స్ నిన్న చాలామంది వచ్చారు. 11:30 దాకా ఉన్నారండి అందరూ. ఎప్పుడు 10, 9:30 కల్లా కూర్చున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఇంకా ఇళ్ళకి వెళ్ళిపోతారు, ఇంకా వంట చేసుకోవాలి, మగవాళ్ళు వస్తారని చెప్పేసి. కానీ నిన్న ప్రోగ్రాంకి మాత్రం మేము వేస్తుంటే కింద అందరూ ఆడియన్స్ అందరూ ఫుల్గా కూర్చున్నారు. 11:30 దాకా కూర్చున్నారు. మేము వెనక్కి వస్తే ఇంకొంతమంది కూడా వెనక్కి వచ్చారు, వీళ్ళు మళ్ళీ కళ్యాణ మండపంలోకి వెళ్తున్నారు, ఇంకేం వేస్తున్నారో చూద్దాము అని చెప్పి ఇంకా చాలామంది వెనక్కి వచ్చారు. చాలా హైలైట్గా జరిగిందండి ప్రోగ్రాము. దీని తర్వాత మేమందరం ఇంకా హాయ్ అని చెప్పేసి గుడ్ బాయ్ అని చెప్పుకుంటా వస్తామన్నమాట. అది ఒక్కటి ఉంది, అది కూడా చూసేసేయండి. ఇంక ఈ వీడియో ఇంకా మనం క్లోజ్ చేసేద్దాము. చాలా ఓపిక్గా ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తున్నారు. నేను వన్స్ అగైన్ థ్యాంక్ యూ, మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. ఇంకోటి ఏంటంటే, మాకు కొంచెం టైమింగ్ కూడా పెరగాలి కాబట్టి అది కూడా, అందుకనే వీడియో కూడా కొంచెం ఎక్కువ లెంతీగా తీయాల్సి వస్తుంది, మాకు టార్గెట్స్ కూడా ఉంటాయి కాబట్టి. అదిగాక మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రతి బ్యాచ్ని కంపల్సరీ తీయాలి, అందుకని అది కూడా తీశాను. ఈ లాస్ట్కి మేము హాయ్ చెప్తాము, ఇంకా హాయ్ చెప్పుకుంటూ కెమెరా ముందుకు వస్తాము, అది మాత్రం రీల్ చేస్తామండి మేము. అంటే బ్యాక్గ్రౌండ్ ఏదన్నా బాగా మంచి మ్యూజిక్ ఏదో పెడతాము, అది కూడా నేను యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను. ఈ 2 మాత్రం యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసి చూడండి, కొంతమందికి తెలుసో లేదో నాది షార్ట్స్ కూడా ఉన్నాయండి, దాంట్లో అమ్మవారి వేషం వేసుకున్నవి కూడా దాంట్లో పెట్టాను.
ఇంకా ఫైనల్గా ఫోటో దిగామన్నమాట గ్రూప్గా. ఆల్రెడీ అక్కడ స్టేజ్ మీద దిగేసాము. ఇక్కడ కూడా కొంచెం కొంచెం ఒకే, ఇప్పుడు వీళ్ళందరూ ఒకే బజార్ మారిసిపేటలో, ఆ బజార్లో ఒక బ్యాచ్గా, చక్కగా ఫ్రెండ్స్ అందరూ ఒక బ్యాచ్గా, పిల్లలందరూ ఒక బ్యాచ్గా, ఇదిగోండి క్లోజ్గా ఉన్న వాళ్ళు ఒక బ్యాచ్గా అట్లా దిగాము. ఇదిగోండి ఇదంతా మేము ఇంకా బాయ్ చెప్పేస్తున్నాము ఈ వీడియోకి. మేము ఈ బాయ్ వెనకాల నేను బ్యాక్గ్రౌండ్ ఏదైనా సినిమా పాట మంచి మ్యూజిక్ పెట్టి మీకు షార్ట్స్లో పెడతాను. ఇదిగో ఇంక ఈ వీడియోతో ఈ వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. మీరు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులందరికీ షేర్ చేస్తాను అనుకుంటున్నాను. ఎక్కడా స్కిప్ చేయొద్దు. పోనీ మీకు ఏమైనా పని ఉండి ఇంత వీడియో చూడకపోయినా కూడా జస్ట్ వీడియో ఆన్ చేసి మీరు పనులు చేసుకుంటున్నా కూడా దీనికి సంబంధించిన పాటలు అన్నీ కూడా మ్యూజిక్ అంతా కూడా మీకు ఇళ్ళంతా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా మీకు ఇంటికి ప్రసరిస్తాయని అనుకుంటున్నాను. లేదు తప్పకుండా అందరూ చూస్తారని అనుకుంటున్నాను. మేము ఇంకా ఇలాంటి ప్రోగ్రాంలు చాలా 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 చేయాలని మీరందరూ మనసారా మమ్మల్ని దీవిస్తూ, ఆ దీవెనలు ఏంటంటే మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రూపంలో చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.